ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, ఇవాళ జూన్ 16వ తేదీ 17. అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బల పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ పడలే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇవాళ రికార్డ్తే డొక్కాడని వాళ్ళు గా 2000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ అభాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యత ఏంది? భర్త వదిలిపెట్టిన మరి ఒంటరి మహిళ కావచ్చు, భర్త చనిపోయిన వితంతూరాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా. ఆ ఆసర నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఆ అవ్వాతాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? ఏమైంది? ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా 2000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు? మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్లప్పుడేమో జనవరిలో 1 నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు, దాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ జనవరిది ప్లస్ ఆ నెలది కలిపి 2 నెలలు ఇచ్చారు. 1 నెల ఓట్లు ఇచ్చే నెలల ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. ఇది ఎక్కడి మోసం? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఆ అవ్వాతాతలకు 2 నెలల పెన్షన్ ఏప్రిల్ మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఏమన్నారు ఎన్నికల ముందు? కేసీఆర్ ఒకరికే పెన్షన్ ఇస్తుండు, మేము వస్తే ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం. కేసీఆర్ తాతకే ఇస్తుండు, మేము అవ్వకు కూడా ఇస్తాం. ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, మనిషికి 4000 ఇస్తాం. మరి ఏమైంది? అవ్వ పెన్షన్ ఎటువాయా, తాత పెన్షన్ ఎటువాయా, 4000 ఎటువాయా? ఏవి మీ 2 పెన్షన్లు? 6 గ్యారంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు, ఏమైనాయి దరఖాస్తులు? ఏ మూలన పడేసిండ్రు? వాటిని ఏదో ఆన్లైన్ చేస్తుందామన్నారు, ఇది చేస్తుందామన్నారు, ఇక వచ్చే చూసే ఇత్తిమి అంటది. ఏమైంది? 6 నెలలైనా 2 పెన్షన్లు ఎక్కడ పోయినాయి? 6 నెలలైనా 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఆచరణలో ఏమైంది? నీ ప్రజాపాలన ఏమైంది? నీ పేదల ప్రభుత్వంలో ఈ పేదలైన అవ్వాతాతలు లేరా? నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు వితంతువులకు చోటు లేదా? వీళ్ళు పేదలు కాదా? ఈ పేదల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4000 రూపాయలకు పెంచారు. 4000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తేనన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము, 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన 1000 రూపాయలు కలిపి, జూన్ నెలలో ఇచ్చే 4000 కలిపి 7000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం. అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4000 కలిపి 16000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు? ధనిక రాష్ట్రం అన్నారు కదా, మరి ఎందుకు మీరు 16000 ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము? మరి
ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి, వాళ్ళని చూసైనా నేర్చుకోండి. మీరు తక్షణమే ఆ 6 నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి 4000 రూపాయలు కలిపి అవ్వాతాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇయ్యలేదు, ఆ 2 నెలలే కూడా తక్షణమే మరి 4000తో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులు, ఇవాళ దివ్యాంగుల విషయంలో భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు 4016 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచే 6016 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇవ్వండి, దయచేసి రాష్ట్రంలో దాదాపు 5-6 లక్షల వికలాంగులు ఉన్నారు, వారందరికీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 6000 రూపాయల ఆసరా పెన్షన్ దివ్యాంగులకు కూడా అందించాలి. పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా దివ్యాంగులకు 6000 రూపాయలు చేసింది, మీరు కూడా మాట ఇచ్చారు. దాన్ని దివ్యాంగుల పెన్షన్ కూడా 6000 రూపాయలకు కూడా పెంచి దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆనాడు కొత్తగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 28 లక్షల 29 లక్షల పెన్షన్లు ఉండేవి. ఇవాళ మేము అనేక కొత్త వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చాం, నేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, అట్లా చేనేత కార్మికులు. అదేవిధంగా పెన్షన్ ఏజ్ కూడా 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ల సంఖ్య 28-29 లక్షల నుంచి 44 లక్షలకు పెంచాం. అంటే ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త పెన్షన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం. 2014లో పెన్షన్ల సంఖ్య 28-29 లక్షలు ఉంటే మేము దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య 44 లక్షలు. అంటే చాలా పెద్ద ఎత్తున కొత్త పెన్షన్లు ఇచ్చాం. మీరు అన్నారు ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, నాకు చాలా సంతోషం, మేము మిమ్మల్ని అభినందిస్తాం. తప్పకుండా మీరు ఇంటికి 2 పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవ్వకు తాతకు ఇద్దరికీ 4000 పెన్షన్ ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం, మాట మీద నిలబడండి. అవ్వ తాతకు ఇవ్వండి, 4000 పెన్షన్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు, దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం. ప్రతి సంవత్సరం 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. మరి మీరు ఇప్పుడు 4000 చేస్తామన్నారు, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, 2 పెన్షన్లు ఇస్తామన్నారు. ఇవ్వండి, ఒక 25-30 వేల కోట్లు అవుతుంది, చాలా సంతోషం కదా. ఇప్పుడు 12,000ను డబుల్ ఇస్తే 24,000 అవుతుంది, కొత్త పెన్షన్లు 2 పెన్షన్లు ఇస్తే ఇంకో 10,000 పెరుగుతుంది, చాలా సంతోషం. ప్రజలు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది, మాట మీద నిలబడండి. సో వెంటనే మరి సూటిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, తక్షణమే మీరు పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ని చూసి బుద్ధి తెచ్చుకోండి, ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి, 4000 రూపాయల పెన్షన్ ఇవ్వండి, పాత బకాయిలు కలిపి ఇవ్వండి. ఏప్రిల్ మే పెండింగ్లో ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఓట్లు డబ్బల పడ్డాక ఇప్పటిదాకా పింఛన్ వల్లే, డబ్బల ఓట్లు పడగానే పింఛన్ బంద్ పెట్టిండ్రు, ఆ ఇచ్చే 2000 కూడా వస్తలేదు. తక్షణమే ఆ 2 నెలల పెన్షన్ ఇవ్వండి, పెంచిన పెన్షన్ ఇవ్వండి, బకాయిలతో ఇవ్వండి.